తెలుగు సినిమా పరిశ్రమ హీరోల్లో 90% గుడ్ పీపుల్ ఉన్నారని ప్రముఖ నటుడు పోసాని అన్నారు. ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ, ఉదాహరణగా మహేష్ బాబు, ఎన్టీఆర్ గురించి 2 ముక్కలు మాట్లాడారు. మహేష్ బాబు హీరో కృష్ణ గారు ఎలా ఉంటారో అలాంటి ప్రవర్తనే మహేష్ బాబులో కనిపిస్తుంది. ఎవరి గురించి బ్యాడ్గా మాట్లాడాడు, పక్కోడు నాశనం కావాలని కోరుకోడు. మహేష్ బాబు అహంకారంగా మాట్లాడడం నేను ఎప్పుడూ చూడలేదు అని పోసాని వ్యాఖ్యానించారు. మహేష్ బాబు సెట్లోకి నేనే రాజు అనే ఫీలింగ్తో ఎప్పుడూ రాలేదు. నేను వస్తే ఎదురోడు లేచి నిలబడాలని అనుకోడు. వచ్చి ఒక ఆర్టిస్ట్ ఎలా ఉంటాడో అలాగే ఒక కుర్చీ వేసుకొని మూలన కూర్చుంటాడు. తన కూర్చుంటే ఎదుట ఇంకొకడు కూర్చోకూడదు అనే ధోరణి ఉండదు. తన ఎదుట జూనియర్ ఆర్టిస్ట్ కూర్చున్నా పట్టించుకోడు, గుడ్ బాయ్ అంటూ పోసాని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్కు అహంకారం ఉండదు, ఫోజులు ఉండవు. నేను బాగా యాక్ట్ చేస్తే వచ్చే గట్టిగా వాటేసుకుంటాడు. బాగా చేయలేదు అంటే, అన్నా నువ్వు ఇలాగ చేస్తే బాగుంటుంది అని చెబుతాడు. వాళ్లకు దేవుడు అన్నీ ఇచ్చాడు, డబ్బు ఇచ్చాడు, అందం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, స్టేటస్ ఇచ్చాడు, ప్రజాభిమానం ఇచ్చాడు. ఇంత ఉన్నప్పుడు కూడా వారు అహంకారంగా ఉండాల్సిన అవసరం లేదు అని పోసాని అన్నారు. అహంకారం ఉంటే నాశనం అయిపోతారు. అలాంటి వారు ఒకరిద్దరు ఉంటారు. పొలంలో మీరు ఎన్ని పంటలు వేయండి, కలుపు మొక్కలు పుడుతూనే ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా అలాంటి కలుపు మొక్కలు ఉంటాయి. అలాంటి కలుపు మొక్కలను పట్టించుకోకూడదు. మేజర్గా మన హీరోలు ఎలా ఉన్నారు, నిర్మాతలు, దర్శకులు గుడ్ పీపుల్ ఉన్నారా లేదా అనేది ముఖ్యమని పోసాని అన్నారు. కొంతమంది అప్పటి వరకు మామూలుగా ఉంటారు, అప్పుడు పక్కన ఏమీ ఉండవు. సడన్గా హీరో అవ్వగానే అసిస్టెంట్, మేకప్, టచప్, కాస్ట్యూమ్స్, డిజైనర్, ప్రొడ్యూసర్ వారంతా వచ్చి బాబు బాబు అంటుంటే వీడు నేను చాలా పెద్దయ్యాను అన్న ఫీలింగ్లో ఉంటారు, ఫోర్స్లు కొడతారు అని పోసాని ఇండస్ట్రీలోని పరిస్థితి గురించి వివరించే ప్రయత్నం చేశారు. Latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood LinkedIn.